हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। मैं चयबे रेसीपी पनीर दम बिर्यानी। पनीर दम बिर्यानी प्योर वेज बिर्यानी, इधी चाला अंटे चाला टेस्टी उंटुंदी। इप्पुडु मनम कुकर तीसुकुंटुन्नामु, दानिलो 200 ग्राम्स पनीर वेसुकुंटुन्नानु। मुक्कल किंद कट चेसि पेट्टुकुन्न पनीर वेसुकुंटुन्नानु। इप्पुडु दानिलो चिन्न चिन्न दाल्चिन चेक्क मुक्क, 4-5 लवंगालु, 4-5 యాలకులు, కొద్దిగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా, 2 పచ్చిమిర్చి చిలికలు వేసుకొని ఇప్పుడు దీనిలో కొద్దిగా పసుపు, కొద్దిగా గరం మసాలా, धनिया पाउडर, मी स्पाइस की तगट्टुगा कारम, सरिपड़नंत उप्पु वेसुकोनी इप्पुडु दीनिलो कोन्नी फ्राइड आनियन्स, ऑलरेडी डीप फ्राई चेसुकोनी पेट्टुकुन्नानु आनियन्स, नेनु आनियन्स ओक लेमन स्क्वीज चेसुकुंटुन्नानु, लेमन ज्यूस अन्नमाट। మొత్తం మసాలా పనీర్ ముక్కలు అన్నిటికీ తగ్గినట్టుగా కరెక్ట్ గా ఉండేలాగా కలుపుకుంటున్నాను బాగా। మసాలా మొత్తం పనీర్ కి మొత్తం కరెక్ట్ గా పట్టేలాగా నేను మొత్తం కలుపుకుంటున్నాను। ఇప్పుడు దీనిలో 200 గ్రాములు పెరుగు, అంటే సుమారు 1 కప్పు వరకు పెరుగు వేసుకుంటున్నాను। వేసుకొని బాగా కలుపుకుంటున్నాను। దీని ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత 1 అవర్ పాటు ఫ్రిడ్జ్ లో పెట్టి ఉంచుకోవాలి। ఫ్రిడ్జ్ లో పెట్టి ఉంచుకోవాలి, ఒకసారి టేస్ట్ చూసుకొని మీకు ఇంకేమన్నా పడతాయి అనుకుంటే అవి కూడా వేసుకొని కలుపుకోండి। 1 అవర్ పాటు ఫ్రిడ్జ్ లో మారినేట్ చేయడం వల్ల ఇది మసాలా మొత్తం పన్నీర్ లోపల వరకు వెళ్ళి అలాగో పెరుగుంది కదా, సో ఆ పెరుగులో ఉన్న మసాలాని మొత్తం పన్నీర్ కొంచెం కన్జ్యూమ్ చేసుకుంటుంది। దానివల్ల లోపల వరకు మసాలా వెళ్ళి టేస్ట్ చాలా బాగుంటుంది। మ్యారినేట్ అయితే పక్కాగా చేసుకోండి, 1 అవర్ వరకు రీఫ్రిజిరేటర్లో పెట్టి మ్యారినేట్ చేసుకోండి। ఇప్పుడు నేను అది అయిపోయింది, 1 అవర్ వరకు మ్యారినేట్ చేసేసుకున్నాను। ఆ లోపల నేను ఒక 50 మినిట్స్ అయిపోయింది నేను మ్యారినేట్ చేసుకొని, ఈ లోపల నేను ఒక గిన్నె పెట్టుకున్నాను, దీనిలో సుమారు 2 లీటర్స్ వరకు నేను వాటర్ వేసుకొని బాగా బాయిల్ చేసుకుంటున్నాను। ఇప్పుడు దీనిలో నేను బిర్యానీ ఆకు వేసుకుంటున్నాను, లైట్ గా బబుల్ స్టార్ట్ అవ్వాలి కింద నుంచి। ఇప్పుడు దీనిలో దాల్చిన చెక్క, ఒక 8-9 లవంగాలు, ఒక 3-4 ఇలాచి, కొద్దిగా కొత్తిమీర కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర, అలాగే కొద్దిగా కట్ చేసుకొని పెట్టుకున్న పుదీనా వేసుకొని ఒకసారి దీనిలో కలుపుకుంటున్నాను, అంటే బాగా కలుపుకుంటున్నాను। ఇప్పుడు ఒకసారి కలుపుకోగానే దీనిలో తగినంత ఉప్పు వేసుకోవాలి, తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి, ఉప్పు మొత్తం నీళ్ళల్లో డిజాల్వ్ అయ్యే వరకు కలుపుకోవాలి। ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు చాలకపోతే ఇంకొంచెం ఉప్పు వేసుకోండి, సరిపోతే ఇంక అక్కడ నాకు ఇంకొంచెం ఉప్పు పడుతుంది అనిపిస్తోంది కాబట్టి నేను ఇంకొంచెం ఉప్పు యాడ్ చేసుకుంటాను। ఇప్పుడు నీళ్ళు ఒక 10 మినిట్స్ వరకు బాగా బాయిల్ అవ్వాలి। ఇలాంటి ఇంకా స్పైసీ సింపుల్ అలాగే తక్కువ టైంలో అయిపోయే రెసిపీస్ ఇంకా కావాలి అంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మేము చేసే వంటలన్నీ మీ నోటిఫికేషన్ కింద మీ ఫోన్లోకి వచ్చేసేయాలి అంటే వెంటనే పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీరు కూడా పక్కాగా ట్రై చేయండి, చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో రాయండి। అలాగే మీ కనక ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి। ఇప్పుడు నీళ్ళు బాగా మరుగుతున్నాయి కదా, ఒక మంచి పొంగు వచ్చింది। ఇలాంటి టైంలో 400 గ్రామ్స్ రైస్, బాస్మతి రైస్ నేను కడిగి ఆల్రెడీ 1/2 అవర్ వరకు నానబెట్టుకున్నాను నీళ్ళల్లో,
ఆ బాస్మతి రైస్ ని దీనిలోకి వేసేసుకున్నాము. ఈ బాస్మతి రైస్ మొత్తం ఉడకక్కర్లేదు, జస్ట్ 75% వరకు ఉడికితే చాలు. ఇలా మెదపగానే కొంచెం స్మాష్ అయితే చాలు. మొత్తం మనం అన్నం ఎలా కుక్ చేసుకుంటాం మరీ అంత మెత్తగా అవ్వక్కర్లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ దమ్ చేస్తాం కదా. తర్వాత ఆ దమ్లో ఈ ఇంకొంచెం యాడ్ అయ్యి కంప్లీట్గా కుక్ అయిపోతుంది రైస్. అందుకని చెప్పి కంప్లీట్గా కుక్ చేయకండి, 75% వరకు కుక్ చేసుకోండి అంతే. అంటే మిరపగానే నేను మీకు చూపిస్తాను మిరపగానే ఎలా ఉంటుందో కూడా, అలా వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు ఇది కొంచెం లైట్గా కుక్ అయిన తర్వాత దీనిలో నేను కొంచెం నిమ్మరసం పోసుకుంటున్నాను, ఒక 1-2 టేబుల్ స్పూన్స్ అంతే, ఎక్కువగా కాదు. పోసుకొని అలాగే పైన నుంచి ఆయిల్ వేసుకుంటున్నాను, కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ అంతే వేసుకొని ఇప్పుడు మిదుపుకొని చూసుకుందాం ఒకసారి. చూస్తున్నారు కదా, ఒకసారి కదిపి ఇట్లా పైన తీస్తున్నాను నేను. ఇప్పుడు దీన్ని మిదుపుదాము. చూసారు కదా మిదుపుతే ఇలా కనబడాలన్నమాట. అది ఇది ఇంకా అవ్వలేదు, సో ఇంకొంచెం ఒక 2-3 మినిట్స్లో అయిపోతుంది. చూస్తున్నారు కదా ఇది కుక్ అయినట్టుంది. ఒకసారి మనం టెస్ట్ చేసుకుందాం, ఒక మెతుకు తీసి మిదుపుదాం. యా పర్ఫెక్ట్ కుక్ అయింది 75%. ఇప్పుడు ఇందాక మనం పెట్టుకున్నాం కదా పన్నీర్, అటు వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా ఇది ఇందాక మనం మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్న పన్నీర్. ఇప్పుడు ఈ రైస్ని నేను ఇలా వడగట్టుకొని ఈ పన్నీర్లోకి వేసేసుకుంటున్నాను. అలా మొత్తం రైస్ మొత్తాన్ని వేసుకోవాలి. ముందు ఒక లేయర్ వేసుకుంటున్నాను. ముందు ఒక లేయర్ వేసుకున్నాను కదా, దీని మీద కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఇప్పుడు దీని మీద కొన్ని సాఫ్రాన్ ఆల్రెడీ నానపెట్టుకున్నాను పాలల్లో, ఆ సాఫ్రాన్ వాటర్ కొన్ని ఒక 1 టేబుల్ స్పూన్ అంతే వేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో మళ్ళీ ఆ రైస్ సెకండ్ లేయర్ అన్నమాట. ఇది ఇప్పుడు సెకండ్ లేయర్ ఆఫ్ రైస్. వావ్ స్మెల్ అయితే చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను ఇస్తున్న గ్యారంటీ టేస్ట్ పక్కగా సూపర్ గా ఉంటుందని. సెకండ్ లేయర్ ఆఫ్ రైస్ కూడా వేసేసుకున్నాం. వావ్ చూస్తుంటేనే తినబుద్ధి అవుతుంది, కానీ ఇది ఇంకా రెడీ కాలేదు. కానీ స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది. మనం ఇప్పుడు దమ్ చేసుకుంటాం కదా దీన్ని, అప్పుడు ఇంకా బాగా రెడీ అయిపోతుంది. మీకు కనుక కుక్కర్ లేకపోతే ఒక గిన్నె మీద మూత పెట్టుకొని చుట్టూరా చపాతీ పిండిలు కూడా పెట్టుకోవచ్చు, చపాతీ పిండి కూడా పెట్టుకోవచ్చు. కుక్కర్ ఉంటే తిప్పండి, అసలు విజిల్ పెట్టుకోకండి. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకుందాం. ఇప్పుడు ఈ సెకండ్ లేయర్ని ఈక్వల్గా స్ప్రెడ్ చేసేసుకుందాము. స్ప్రెడ్ చేసుకుని దీని మీద మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే సాఫ్రాన్ మిల్క్ మంచిగా వేసుకోవాలండి. సాఫ్రాన్ మిల్క్ మీకు అక్కడక్కడ కలర్ వస్తుంది కదా, ఇలా పోక్ చేసుకొని కూడా వేసుకోండి, బెస్ట్ బెటర్. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. ఒక్కసారి దీంట్లో ఒక్క కొన్ని షార్ట్ గ్లాస్ తీసుకున్నాను నేను, మీరు కూడా షార్ట్ గ్లాస్ తీసుకోవచ్చు. దానిలోనే వాటర్ తీసుకొని కొన్ని అలా మీద చేసుకోవాలి. ఇప్పుడు టిష్యూస్ తీసుకుంటున్నాను, మీ దగ్గర టిష్యూ ఉంటే పెట్టుకోండి, లేకపోయినా పర్లేదు. ఇప్పుడు దీని మీద టిష్యూ స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇలాగా ఒక 2 టిష్యూస్ పడతాయి, 2-3 టిష్యూస్. ఇప్పుడు ఈ టిష్యూస్ మీద వాటర్ స్ప్రింకిల్ చేయాలి. టిష్యూస్ ని గట్టిగా నొక్కకండి, జస్ట్ అలా అద్దండి అంత టిష్యూస్ మీద. ఇప్పుడు ఆ టిష్యూస్ మీద వాటర్ స్ప్రెడ్ చేసుకోవాలి. కొన్ని పైన నుంచి స్ప్రింకిల్ చేసుకోండి వాటర్, మోస్ట్లీ వాటర్ పోసుకొని దీని మీద మూత పెట్టేసుకోండి. మీరు ఇదే మూతకి కార్నర్స్కి చపాతీ పిండి కూడా పెట్టుకోవచ్చు, టిష్యూస్ లేకపోతే. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి దీన్ని సుమారు 20 మినిట్స్ వరకు ఇలానే దమ్ చేసుకోవాలి. దమ్ అయిందో లేదో కూడా టెక్నిక్ ఉందొకటి, అది నేను మీకు తర్వాత చూపిస్తాను. చూసారు కదా దమ్ అయింది అది బాగా. ఇప్పుడు పైన ఉన్న టిష్యూస్ తీసేసుకుందాం మనం. వేడిగా ఉంటుంది, జాగ్రత్తగా తీసుకోండి. మీద నుంచి ఒక్క 1 స్పూన్ ఘీ వేసుకుందాం.
దీన్ని ఒకసారి బాగా కలుపుకున్నాము. వావ్, చూస్తున్నారు కదా కింద పన్నీర్ పైనకి, అబ్బా బాబా టేస్టీగా కనబడుతుంది నాకైతే. లెట్స్ సర్వ్ ఇట్. సాఫ్రాన్ అది కలర్ సేమ్ రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బిర్యానీ లాగానే ఉంది. చాలా అంటే చాలా ఆకలేస్తుంది దాన్ని చూస్తుంటే, చాలా టేస్టీగా కూడా ఉంది. Now let's taste it.